పోలీసు జాతకాలు తెలుసని చెప్తున్నాడు. పోలీసు జాతకాలు కాదు కబద్ధర్ వర్ల రామయ్య. పోలీసుల జాతకాలు నీకు నీకు కాదు, నీ జాతకం మా దగ్గర కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నావు. ఏం పోలీసులు అంటే ఏమి ఎగతాళిగా మాట్లాడుతున్నావు, నీ ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నావు, ఏమనుకుంటున్నావు? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామనుకుంటున్నావా, లేకపోతే మాకు స్వేచ్ఛ లేదనుకుంటున్నావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక్కసారి మరణం చేసుకో, జాగ్రత్త కబద్దార్ వర్ల రామయ్య. ఇదే లాస్ట్ వార్నింగ్ వర్ల రామయ్య. ఎన్నోసార్లు నీ అవాకులు చవాకులు మేము విన్నాం, ఇక వినే ప్రసక్తే లేదు. ఇక మీదట నువ్వు మాట్లాడితే మళ్ళీ చెప్తున్నా కబద్దార్ వర్ల రామయ్య. యూఆర్ ఎట్ లిబర్టీ టు ఇనిషియేట్ యాక్షన్. అంతేగాని ఈ రకంగా వ్యవహరించటం తప్పు. దిస్ ఇస్ అగెన్స్ట్ సివిల్ కాండక్ట్ రూల్స్. ఇమ్మీడియట్ గా డైరెక్టర్ జనరల్, మీ కాంపౌండ్ లో జరిగింది, మీ ఆవరణలో జరిగింది, మీ కళ్ళెదుట జరిగింది, మీకు చెవి ఏది మీ చెవులకు వినపడుతుండే జరిగింది అది కనుక దయచేసి అతని మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోండి, సుమోటో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి, ఎస్సీ ఎస్టీ యాక్ట్ అండ్ 506 ఐపీఎస్ కింద రిజిస్టర్ చేయండి అని చెప్పి కూడా తెలియజేస్తూ పోలీసు అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. నా మాతృ సంస్థ అది, నేను ఎప్పుడూ కించపరచను, పరచబోను. మా తెలుగుదేశం పార్టీకి పోలీస్ శాఖ మీద అత్యంత గౌరవం ఉన్నది. తప్పు చేసే అతి కొద్ది మంది అధికారుల గురించే మేము ప్రస్తావించాం, మొత్తం పోలీసు శాఖ గురించి కాదు. మరలా తెలియజేస్తున్నా, మొత్తం పోలీసు శాఖ గురించి కాదు, తప్పు చేసే అధికారుల గురించి. మా వాళ్ళు తన్నులు తిని దెబ్బలు తిని రక్తం కారుతూ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్లు కట్టలేదండి. ఒక పోలీస్ స్టేషన్లో మా వాడిని కొడుతూ లాఠీతోటి దాన్ని వీడియో కాల్లో అక్కడున్న వైఎస్ఆర్ పార్టీ నాయకుడికి చూపించినాడు ఒక అధికారి. మీరు ఒప్పుకుంటారా, దాన్ని సమర్థిస్తారా అధ్యక్ష? ఇలా జరిగింది సార్ అని చెప్పాను, తప్పండి. ఇప్పటికీ పిడుగురాళ్ళ దగ్గర కొంతమంది గ్రామాలకు వెళ్ళట్లేదు, పోలీస్ అధికారులు వార్నింగ్ ఇస్తున్నట. అటువంటి వాళ్ళని సమర్థిస్తారా అధ్యక్ష? మీరు వాళ్ళకు కూడా చెప్పాలిగా. మీరు తెలియజేస్తూ డైరెక్టర్ జనరల్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు సుమోటో కేసు రిజిస్టర్ చేయకపోతే రేపు మీ కార్యాలయానికి వస్తా, ప్రత్యక్షంగా మీకు కంప్లైంట్ ఇస్తా, దయచేసి నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి. రేపు మధ్యాహ్నం 3:30కి మీ కార్యాలయానికి వస్తా, డైరెక్ట్ గా కంప్లైంట్ ఇస్తా. నన్ను బాధ పెట్టేటట్లుగా, భయపెట్టేటట్లుగా నాకు వార్నింగ్ ఇచ్చి క్రిమినల్ ఇంటిమిడేషన్ చేసి నా కులాన్ని కూడా కించపరిచే రీతిలో నేను ఎస్సీ వాడిని తెలిసి కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినా అతని మీద 506 ఐపీసీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నా. అటు డిసిప్లినరీ యాక్షన్, ఇటు క్రిమినల్ యాక్షన్, రెండు యాక్షన్లు కూడా అతని మీద తీసుకోవాలని కోరుతూ ఉన్నా.